వేమినవాడ అర్బన్ మండల ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు ఎలం నర్సయ్య కోరారు. అర్బన్ మండలం అనుపురం గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎలం నర్సయ్య మాట్లాడుతూ తెరాస రాష్ట్ర ప్రభుత్వం ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దినపల్లిలో జరిగే బండి సంజయ్ ప్రజా సంక్రమ యాత్రలో పాల్గొని ముంపు గ్రామాల సమస్యలు బీజేపీ చీఫ్ బండి సంజయ్కి వివరిస్తామని తెలిపారు. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి బదనపల్లి స్టేజ్ మీద మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మన బదనపల్లి గ్రామానికి వచ్చే ఆ యాత్ర ప్రారంభించుకోవడానికి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అలాగే మన ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రెసిమిటీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ మనకు కేసీఆర్ గారు 5,04,000 రూపాయలు ఇస్తానన్న మాట తప్పిన కేసీఆర్ గారికి మళ్ళొకసారి ఇప్పుడున్న ఇప్పుడు అసెంబ్లీ నడిచే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి అసెంబ్లీలో మన బీజేపీ వాళ్ళు అడగడానికి అర్హత ఉన్నది కాబట్టి హక్కు ఉన్నది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి 5,04,000 ఇస్తానన్న మాట తప్పింది కాబట్టి ఇప్పటివరకు 5,04,000 రూపాయలు ఈ మిడ్మానర్ ప్రజలకు ఒక్క పని కూడా అయితలేదు. ఇప్పటికీ మనకు చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆడపిల్లలకు మగవాళ్లకు 2,00,000 రూపాయలు ఇంకా చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇళ్ల పైసలు రాలేదు భూముల పైసలు రాలేదు కాబట్టి ఈ మిడ్మార్ ఎక్కడ శంకొంగడి అక్కడే ఉన్నది కాబట్టి కేసీఆర్కి మళ్ళొకసారి కన్ను చెప్పే విధానంగా మన అందరం కలిసి ఈ ముంపు గ్రామాల ఐక్యవేదిక తరపున ఐక్యవేదికలో ఉన్న వాళ్ళు అందరు కానీ లేకపోతే ఇతర పార్టీలందరి మన బీజేపీ పార్టీ తరపున పెద్ద ఎత్తున అక్కడ రేపు బదనపల్లి గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ గారికి మెమోరాండరీకి ఇక్కడి నుంచి భారీ ఎత్తున పోవాలని చెప్పి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ముప్పునకు గురవుతున్నటువంటి ప్రజలం ఆరిపల్లె శంఖపల్లి రుద్రవరం అనుపురం కొడుమంజ సవాష్పల్లె చింతలతాడం చీర్లవంచ ఈ గ్రామాలన్నీ ముప్పులో మునిగిపోయినాయి కాబట్టి అప్పుడు మేము అడగకున్న వేములాడకు వచ్చి రాజన్న మెట్ల మీద నిలబడి కేసీఆర్ గారు 5,04,000 ఇత్తే నష్టం లేదు ప్రజలు మొత్తం వాళ్ళు పాన త్యాగం చేసి వాళ్ళ వెనకటి నుంచి భూములు వాళ్ళ తాతలమ్మలు సంపాదించినటువంటి భూములను మనం గుంజుకున్నాం కాబట్టి ఈ మిడ్ బ్యానర్ కట్టినాం కాబట్టి మనము ఈ 5,04,000 చెల్లియాలి ప్రజల కుటుంబానికి ఒక్కంటికి 5,04,000 ఇవ్వాలని చెప్పి చెప్పిండు కాబట్టి మాట తప్పి ఇప్పుడు ఆయన చింతమడకల కుటుంబానికి 10,00,000 ఇచ్చి ఆయన యొక్క మల్లరేపు నిలబడితే ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవాలనే ఉద్దేశంగా 5,10,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఆయన నియోజకవర్గంలు ఇస్తుండు కాబట్టి దాని మీద ఇంకొకటి సార్థం ఆయన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి సార్థం ఏదంటే ఇక్కడ ఉస్సరాబాద్లో రైతు మన దళిత బంధు 5,10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళు కూడా ఏం కూలిపోలే కాకపోతే వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ముప్పు గ్రామాలలో మునిగిపోయినాం కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు జాగలు మునిగిపోయినాయి కాకపోతే మాకు ఇచ్చే అటువంటి పరిణామం కూడా మాకు ఇవ్వలేదు ఒక్కొక్కరికి ఇల్లు జాగ రాలే 2 గుంటల జాగ రాలే కుటుంబం పైసలు రాలే ఇంట్లో పైసలు కూడా రాలే ఇవి రాని దానికి అక్కడ ఎలక్షన్ల కోసం కొట్లాడడం 10,00,000 ఇస్తాడడం సిగ్గుసేటు కేసీఆర్ సిగ్గు మానం ఉంటే మాకు ముప్పు గ్రామాల్లో మునిగిపోతున్నాం దానికోసం మాకు సాయం చేయమని అడుగుతున్నాం మేము అప్పుడు అడగకముందే 5,04,000 ఇస్తా అని చెప్పినావు మాట తప్పినావు ఆ మాట నిలబెట్టుకో మా మేము మునిగిపోతున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా 5,04,000 ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రేపు అక్కడ బద్దినపల్లిలో ఎంపీ గారు వస్తారు ఎంపీ బండి సంజయ్ అన్న వస్తుండు కాబట్టి మా బీజేపీ పార్టీ తరఫున అక్కడ వినతి పత్రం ఇస్తాం దాని మీద ఏం నువ్వు స్పందించకుంటే ఎంతో ఆందోళన చేస్తాం సిరిసిల్ల మండలంలో మొత్తానికి ఆందోళన చేసి మా పైసలు మాకు ఇచ్చేటట్టు చేస్తాం మీతో కొట్లాడతాం కొట్లాడే సత్తా ఉంది మేము ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టు మేము కేంద్రంలో మేము ఉన్నాం కొట్లాడే సత్తా ఉంది ఖబర్దారు మా పైసలు మాకు ఇయ్యి మా ప్లాట్లు ఇయ్యి రెండోది ఇండ్లు రానొల్లు ఇండ్ల పైసలు రానొల్లు పైసలు ఇప్పమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.